హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. సో ఇక ఇందులో వచ్చేసరికి నెట్వర్క్ అనాలిసిస్లో యూనిట్ 1లో నెక్స్ట్ టాపిక్ మెష్ అనాలిసిస్ అనమాట. మెష్ అనాలిసిస్ అన్న, లూప్ అనాలిసిస్ అన్న ఒకటే అనమాట. అయితే ఇక్కడ చూడండి, మీకు ప్రాబ్లంలో వచ్చేసరికి లూప్స్ ఇస్తారు, ఇలా సర్క్యూట్ ఉంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ V1 వోల్టేజ్ సోర్స్ ఉంది, R1 రెసిస్టర్ ఇది, ఇది R2 రెసిస్టరు, ఇది R3 రెసిస్టరు, ఇది V2 వోల్టేజ్ సోర్స్, ఇది V2 వోల్టేజ్ సోర్స్. సో రెండు లూప్ కరెంట్స్ ఉన్నాయి, I1 I2. జనరల్గా I1 I2 కనుక్కోమంటాడు, సో కరెంట్ డైరెక్షన్స్ ఆడ్ చేస్తాడు. కాదు, ఏదైనా ఎలిమెంట్లో కనుక్కోమంటే మాత్రం గుర్తుంచుకోండి, మెష్ అనాలిసిస్లో లూప్ కరెంట్స్ అన్నీ ఒకే డైరెక్షన్లో ఉండాలి. చూడండి, ఇప్పుడు ఇది I1 కరెంట్ అనేది కిందకు ఉంది, సో I2 కరెంట్ కూడా కిందకే ఉండాలి, సేమ్ డైరెక్షన్. అయితే ఆ సేమ్ డైరెక్షన్ అని ఎలా తెలుస్తుంది? సో ఇప్పుడు చూడండి, ఈ I2 కరెంట్ అనేది ఇలా ఇలా వస్తుంది కదా, ఇలా పైకి వస్తుంది. కానీ I1 కరెంట్ అనేది ఈ R2 రెసిస్టెన్స్లోకి వచ్చేసరికి ఇలా కిందకు వస్తుంది. రెండు ఈ కామన్ ఎలిమెంట్లో రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే అప్పుడు సేమ్ డైరెక్షన్లో కరెంట్ డైరెక్షన్స్ తీసుకున్నట్టు లెక్క అనమాట. అయితే ఇప్పుడు ఎన్ని లూప్స్ ఉన్నాయి ఇక్కడ? ఇది ఒక లూప్, లూప్ 1 కరెంట్ I1, ఇది ఒక లూప్, లూప్ 2 కరెంట్ I2. సో రెండు లూప్లు ఉన్నాయి కాబట్టి రెండు ఈక్వేషన్స్ వస్తాయి. సో ఫస్ట్ ఏ లూప్కి ఆ లూప్ గీసుకోవాలన్నమాట. ప్రాబ్లమ్ అయినా ఇలాగే ఉంటుంది, సింపుల్గా మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ ఈ లూప్ గీసుకుంటా, ఫస్ట్ లూప్ ఇదే కదా, ఈ ఫస్ట్ లూప్ గీసుకుంటా నేను. సో కన్సిడర్ ది స్టెప్స్ అన్ని రాసి, కన్సిడర్ ది లూప్ 1 అండ్ అప్లై లూప్ ఈక్వేషన్స్ అని రాయండి. ఇది R1, ఇది R2, ఇది V1, కరెంటు I1. సో చూడండి, ఫస్ట్ లూప్లో కరెంట్ I1 వెళ్తుంది, R2లోకి అదే కరెంట్ వెళ్తుంది. కానీ R2లోకి వచ్చేసరికి లూప్ 2 కరెంట్ కూడా వెళ్తుంది కదా, ఆపోజిట్ డైరెక్షన్ వస్తుంది కదా ఆ ఎలిమెంట్లోకి వచ్చేసరికి I2. సో దాన్ని కూడా మెన్షన్ చేయాలి ఇక్కడ, ఇలా వేయండి I2 కరెంట్ బయట. సో కరెంట్ చూడండి, I1 కరెంట్ ఇలా V1 దగ్గర స్టార్ట్ అయ్యి ఈ లూప్ లోపల, సో ఎంట్రింగ్ ప్లస్ ఏ కదా, ఏ ఎలిమెంట్లోనే ఇలా వస్తుంది, ప్లస్ ఎంట్రింగ్ లీవింగ్ మైనస్, ప్లస్ ఎంట్రింగ్ లీవింగ్ మైనస్. కానీ ఈ I2 కరెంట్ అనేది ఇక్కడ ప్లస్ ఎంట్రింగ్, ఇక్కడ మైనస్, ఎందుకంటే కింద నుంచి పైకి వెళ్తుంది కాబట్టి. ఇప్పుడు KVL అప్లై చేసామనుకోండి, ఇక్కడ I1 కరెంటు -2 ప్లస్ ఏమవుతుంది, ఎప్పుడు కూడా ప్లస్, దాని వోల్టేజ్ ఎంత, V1, తర్వాత +2 మైనస్ ఇందులోకి వస్తుంది, R1 రెసిస్టర్లోకి వస్తుంది I1 కరెంట్. సో ఇప్పుడు చూడండి, +2 మైనస్ ఏమవుతుంది, మైనస్, అక్కడ వోల్టేజ్ ఏమవుతుంది, I1 ఇంటూ R1. ఆ తర్వాత వచ్చేసరికి R2లోకి వస్తుంది ఈ I1 కరెంట్ అనేది. కానీ విత్ రెస్పెక్ట్ టు ఎప్పుడైనా కానీ ఒక ఎలిమెంట్లో రెండు కరెంట్లు కామన్గా ఉందనుకోండి, రెండు లూపుల మధ్యలో ఒక ఎలిమెంట్ కామన్గా ఉందంటే R2 కామన్గా ఉంది, అంటే ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ లూప్ ఈక్వేషన్ వేస్తున్నాం కాబట్టి I1 పాజిటివ్ అవుతుంది, ఇంకో లూప్ది కరెంటు నెగిటివ్ అవుతుంది. అంటే ఇక్కడ +2 మైనస్, మైనసే, కానీ రెండింటి మధ్య కామన్ కరెంటు I1 I2 కదా, I1 -I2 ఇంటూ ఇట్స్ రెసిస్టెన్స్ R2 టోటల్లీ =0 ఈ లూప్ ఈక్వేషన్. అర్థమైందా? ఒకవేళ విత్ రెస్పెక్ట్ టు లూప్ 2 తీసుకుంటే I2 పాజిటివ్ అవుతుంది, I1 అనేది నెగిటివ్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని మ్యానిపులేట్ చేసుకోవాలి మనం. చేసుకుంటే ఏమవుతుంది అంటే, V1 ఇల్లు ఇటు పక్క నుంచి చేసి మిగతా అంతా అటు పక్క తీసుకెళ్ళిపోయానుకోండి, I1 R1 ప్లస్ I1 -I2 ఇంటూ R2. సో ఇప్పుడు ఏమవుతుంది, V1 =I1 R1 ప్లస్ I1 R2 ఇది ఇంటూ ఇది, -I2 ఇంటూ R2 ఇది ఇంటూ ఇది. సో ఇప్పుడు చూడండి, V1 =R1 ప్లస్ R2 ఇంటూ I1 -R2 ఇంటూ I2. సో లూప్ ఈక్వేషన్ 1. ఇప్పుడు రెండో లూప్ తీసుకుందాం. సో రెండో లూప్ ఎలా ఉంటుంది? సో చూడండి, ఏం తీసుకున్నాం ఇక్కడ, రెండో లూప్ ఇది. సో ఇది తీసుకుంటే R3 R2 రెసిస్టర్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ R3, దిస్ ఈజ్ వోల్టేజ్ సోర్స్ V2, దిస్ ఈజ్ R2 రెసిస్టెన్స్ R3. సో I2 కరెంట్ ఇలా, కానీ I1 కరెంటు ఇలా. సో ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు లూప్ 2 కాబట్టి కరెంటు I2 అనేది మెయిన్ అవుతుంది, అంటే ఇందులో ప్లస్ మైనస్, ఇదేమో ప్లస్ మైనస్,
పై నుంచి కిందకు వస్తుంది కాబట్టి, ఇదేమో కింద నుంచి పైకి వెళ్తుంది. సో ప్లస్ మైనస్, ప్లస్ మైనస్. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఈ వోల్టేజ్ సోర్స్ దగ్గర కరెంట్ స్టార్ట్ అయింది అనుకుందాం. ఇక్కడ ప్లస్ టూ మైనస్ కదా, ఇప్పుడు కరెంట్ వచ్చేది కిందకు వస్తుంది కదా. ఈ ఐ టూ అనేది ప్లస్ టూ మైనస్ ఈజ్ మైనస్. సో మైనస్ వీ టూ అవుతుంది. ఇక తర్వాత ఇక్కడ చూసుకోండి, ఇందులోకి వస్తుంది ఆర్ టూ రెసిస్టర్ విత్ రెస్పెక్ట్ టు లూప్ టూ, కాబట్టి ఐ టూ అనేది పాజిటివ్ అవుతుంది, ఐ వన్ అనేది నెగిటివ్ అవుతుంది. కానీ ఇక్కడ ప్లస్ టూ మైనస్ ఈజ్ మైనస్, మైనస్ ఐ టూ మైనస్ ఐ వన్ ఇంటూ ఇట్స్ రెసిస్టెన్స్ ఆర్ టూ. ఇక తర్వాత ఆర్ త్రీలోకి వస్తుంది, ఆర్ త్రీలోకి వస్తుంది ప్లస్ టూ మైనస్ ఈజ్ మైనస్ ఐ టూ ఇంటూ ఆర్ త్రీ, ఐ టూ ఇంటూ ఆర్ త్రీ. ఇప్పుడు దీన్ని మ్యానిపులేట్ చేస్తే వీ టూ నడి పక్క తీసుకెళ్ళిపోతే వీ టూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఐ టూ మైనస్ ఐ వన్ ఇంటూ ఆర్ టూ మైనస్ ఐ టూ ఆర్ త్రీ. ఇది జీరో ఐటో మర్చిపోయాలండి ఇందాక, ఓకేనా. సో ఇది ఇప్పుడు దీన్ని మ్యానిపులేట్ చేసామనుకోండి, వీ టూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఐ టూ ఆర్ టూ ప్లస్ ఐ వన్ ఆర్ టూ మైనస్ ఐ టూ ఆర్ త్రీ. ఇండివిజువల్ మల్టిప్లికేషన్ చేశాను. సో దీన్ని ఇప్పుడు మ్యానిపులేట్ చేస్తే ఏమవుతుంది, ఐ వన్ ఆర్ టూ అలాగ ఉంటుంది, వీ టూ ఈజ్ ఈక్వల్ టు ఐ వన్ ఆర్ టూ అలా ఉంటుంది. సో ఇంకా మిగిలింది ఏంటి, ఐ టూ ఆర్ టూ మైనస్ ఐ టూ ఆర్ టూ మైనస్ ఐ టూ ఆర్ త్రీ. ఐ టూ కామన్ తీస్తే మైనస్ ఆఫ్ ఆర్ టూ ప్లస్ ఆర్ త్రీ. ఐ టూ ఇంటూ ఆర్ టూ ప్లస్ ఆర్ త్రీ. సో దిస్ ఇస్ ద సెకండ్ ఈక్వేషన్. రెండు లూపులు కాబట్టి రెండు లూప్ ఈక్వేషన్స్. సో ఇప్పుడు ఈ వన్ టూ సాల్వ్ చేస్తే క్యాలిక్యులేటర్లో లీనియర్ ఈక్వేషన్ సొల్యూషన్ చేయడం ఉంటుంది కదా, అలా కానీ క్రామర్స్ మెథడ్ కానీ ఏదో ఒకటి యూస్ చేసి చేశారనుకోండి, ఈ ఐ వన్ కరెంట్ తెలిసిపోద్ది, ఐ టూ కరెంట్ తెలిసిపోద్ది, ఏముండదు. ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఏం చేస్తారు, ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ వాల్యూస్ ఇస్తాడు, వీ వన్ వీ టూ వాల్యూస్ ఇస్తాడు, ఐ వన్ ఐ టూ కనుక్కోవాలి. సో ఇప్పుడు వీ వన్ వీ టూ ఇచ్చినప్పుడు ఈ ఈక్వేషన్లో అవి వస్తాయన్నమాట వాల్యూస్. ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ ప్లేస్ లేదేమో ఈ యాడిషన్ సబ్ట్రాక్షన్ ఇవి యాడ్ అయ్యి వాల్యూస్ వస్తాయన్నమాట. ఫైనల్గా మీ క్యాలిక్యులేటర్ కొట్టుకుంటే ఈజీగా వచ్చేస్తుంది ఆన్సర్ ఐ వన్ ఐ టూ. సో మూడు లూప్లు ఉన్నాయనుకోండి, మూడు మెష్ ఈక్వేషన్స్ అంటే మూడు లూప్ ఈక్వేషన్స్ వస్తాయి, అంటే మూడు అన్నోన్స్, ఐ వన్ ఐ టూ ఐ త్రీ అవుతుంది అప్పుడు, ఓకేనా. ఇదండి ఓవరాల్గా మెష్ అనాలిసిస్. నెక్స్ట్ విషయాలు గోపాల్ రావడల్ అనాలిసిస్. థ్యాంక్ యూ.